రైతన్నలకు అందరికీ కూడా ఈ 3 రోజుల నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది రైతులకు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమం, మరి చాలామంది కూడా స్వచ్ఛందంగా తమకు వచ్చేటటువంటి రైతు సాయాన్ని, రైతు బంధు సాయాన్ని కూడా వదులుకుంటున్నటువంటి సందర్భం. మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు 26 లక్షల రూపాయల చెక్కుల్ని, ఒక వాళ్ళ నెల జీతంని కూడా రైతు బంధు పథకానికి డొనేట్ చేయడం జరిగింది. అట్లానే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, పెద్దవారు అందరూ కూడా వారి చెక్కుల్ని వదులుకొని రైతులందరికీ సహాయం అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మొన్న కొంతమంది చిన్నారులు కూడా వాళ్ళు కిట్టి బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా మరి రైతు బంధు చెక్కు పథకం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితోని వారిని అన్ని రైతుల కోసం కూడా దానం చేశారు. ఇవాళ నిజామాబాద్ రైతాంగం అందరికీ కూడా నేను విన్నవించేది ఒకటే, రైతుల గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వం, రైతు రక్షణ కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ పథకానికి, ఈ ప్రభుత్వానికి చాలా మద్దతు లభిస్తూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక 2 అంశాలను మాత్రం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి నరేగా అనేదైతే ఉందో వ్యవసాయాన్ని తప్పకుండా అనుసంధానం చేయాలి. 2వది, రైతుకు మద్దతు ధర కనీసం ఇంకొక 50% పెంచాలి. దానిలో ఎటువంటి కొర్రీలు లేకుండా, ఎటువంటి కొత్త కొత్త ఫార్ములాలు లేకుండా, యాజ్ ఇట్ ఈస్గా రైతుకి టోటల్ కాంప్రిహెన్సివ్ పెట్టుబడి ఏదైతే ఉంటుందో దాన్ని గమనంలోకి తీసుకొని 50% పెంచాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ముందు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మొట్టమొదటిసారి నిజామాబాద్ ప్రజలు దయతోని మమ్మల్ని గెలిపించి చట్టసభలు పంపించిన తర్వాత నేను ఫస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడినప్పుడే నరేగాను అనుసంధానం చేయాలని అడగడం జరిగింది. 2014 నుండి టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా ఈ డిమాండ్ చేస్తున్నా కూడా జాతీయ పార్టీలైనటువంటి పార్టీలు స్పందించడం లేదు. ఇప్పటికైనా వారు స్పందించాలని రైతన్నలందరూ కూడా ఎక్కడికక్కడ జాతీయ పార్టీ నాయకులను రిక్వెస్ట్ చేయవలసిందిగా ఈ విషయంలో నేను కోరుతా ఉన్నాను. మళ్ళొకసారి నిజామాబాద్ మొత్తంలో కూడా 2,40,000 మంది రైతులకు చెక్కులు అందుతూ ఉన్నాయి. 204 కోట్ల రూపాయలను ఈ ఒక్క పంటకే మనం ఇస్తున్నాం. వచ్చే పంటకి ఇంకొక 204 కోట్లు, అంటే 408 కోట్లతోని నిజామాబాద్ రైతాంగాన్ని ఆదుకునే దిశగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దీనికి అంతటికీ కూడా నిజామాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదం, సహకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
మీరు ఆదివారం ఆదివారం రోజు పండుగలకు వస్తుంటారు, కానీ ప్రతిరోజు మాకు ఇంటర్వ్యూ మంచి చర్చలు వస్తున్నారు, మాకు అదే కలెక్షన్ ఉంటుంది. అయితే రిక్వెస్టెడ్ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అనే వాళ్ళని 120 ఇయర్స్ కింద కట్టినటువంటి చర్చ్ మీరు సరిపోలేదని చెప్పేసి చాలా పెద్ద చర్చ్ కడుతున్నారు, చాలా సంతోషం. కానీ ఈ చర్చ్లో కూడా ప్రేయర్స్ ఆపద్దు, ఖచ్చితంగా మీరు చేయాలి. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ ఇట్స్ ఎ హెరిటేజ్ ప్రాపర్టీ, దిస్ వెరీ బ్యూటిఫుల్. దాన్ని కూడా గౌరవించాలి. పాత చర్చిని కూడా మీరు డిస్కస్ చేయకుండా ఉంచాలని చెప్పినప్పుడు కోరిన తప్పకుండా అయిపోయి అయితే డిస్టర్బ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాపర్టీస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఒక గ్రేవ్ యార్డ్ గురించి అడిగారు, ఇక మిగతా విషయాలన్నీ అక్కగారు మాట్లాడతారు. అయితే ఆ గ్రేవ్ యార్డ్ అక్కగారు మేము కలిసి ఇద్దరు గురించి చర్చించి ఒక 1 crore rupees ఆల్రెడీ మేము శాంక్షన్ చేశాం. ద బ్యూటిఫికేషన్ ఆఫ్ దిస్ థింగ్ మిస్టర్ మన మున్సిపల్ కమిషనర్ గారు తెలిసారు, ఆల్రెడీ మేము ప్రపోజల్ పంపిస్తాం. మేబీ ఇంకా సో వీఆర్ గెటింగ్ ద జీవో అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై మేడం. అదేవిధంగా పాస్టర్స్ అసోసియేషన్ నుంచి కూడా మీరు ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి అడిగారు, అది కూడా అక్కడి నుంచి పెడుతున్నాం. మీకు ఎక్స్పెక్ట్ అని కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆ విషయాన్ని గురించి కూడా మేము తప్పకుండా మేము ఫండ్స్ ఇస్తాం అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్రధానంగా గణేష్ అన్న చెప్పినట్టు గణేష్ అన్న సిఎస్ఏ స్టూడెంట్ అంటే నేను మెథడి స్టూడెంట్, క్యాంపీ స్కూల్లోనే చదువుతున్నాను. చిన్నప్పటి నుండి కూడా కాన్వెంట్ కానీ వర్షిప్ కానీ చర్చెస్ కానీ పట్టుకుండేటటువంటి కమిట్మెంట్ అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తులు అన్నిటికన్నా ఎక్కువ దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుడితే చాలా ఇంకేదో అవుతుంటున్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఆల్ యూ నీడ్ ఇస్ గాడ్ అని అనుకుని బలంగా నమ్మేటటువంటి విశ్వాసం ఉన్నారు. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ మతం మాకులో కాకుండా చర్చిలకైనా మసీదులకైనా గుళ్ళకైనా ఓపెన్గా ప్రభుత్వం నుండి ఫస్ట్ టైం నాకు తెలిసి చరిత్రలో సపోర్ట్ చేయడం అనేది ఎప్పుడు చర్చలకు కానీ గుళ్ళకు కానీ మసీదులకు కానీ ఇవ్వడానికి పాలిటిక్స్ అడ్డం వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. ప్రజలకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ ప్రజలకు ఇష్టమైతే అదే ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. వాస్తవానికి 7 crore rupees సంబంధించినటువంటి జియో 2015లోనే దాదాపు రిలీజ్ అయింది. మరి ఆ ఎస్టిమేషన్స్ ఈ బ్యూరోక్రసీలు బడి కొద్దిగా ఆలస్యమైనటువంటి, బట్ ఎనీవే మీరు చెప్తాను ఆర్ఎండి నుంచి దాన్ని ఇంకా ఆగిపోయి ఉందని ఇవాళ నాకు కలెక్టర్ గారు కూడా మీటింగ్ ఉంది. సో ఇమీడియట్గా ఇష్యూ సాల్వ్ చేసేటట్టు తప్పకుండా చేస్తానని మీ అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. దాంతోపాటు మన గ్రేవ్ యార్డ్కి సంబంధించిన ఇష్యూ కూడా ఎమ్మెల్యే గారు నేను ఎగ్జిస్టింగ్ గ్రేవ్ యార్డ్ గురించి వాస్తవానికి మాట్లాడుకున్నాం. కొత్త గ్రేవ్ యార్డ్కి సంబంధించి మీరు సర్వే నెంబర్కు సహా కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా ఎగ్జామిన్ చేసి విత్ఇన్ 2-3 డేస్ నేను బిషప్ గారికి మీకు ఏ విషయం తెలియజేయడం జరుగుతుంది. మూడవది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా, వాస్తవానికి తెలంగాణ మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడితేనే ప్రజలు బాగుంటారనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మద్దతుగానే నిలిచారు. ఈ మేల్ ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము. తప్పకుండా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి చర్చిలకు కూడా, చిన్న చిన్న చర్చిలైనా సరే వాటికి కూడా రెనోవేషన్స్కి డబ్బులు కూడా జరుగుతుంది. ఆల్రెడీ జగిత్యాల జిల్లాలో 1.5 crore కూడా చిన్న చిన్న చర్చి సమితికి రిలీజ్ చేశాము. నిజామాబాద్లో నాకు బిషప్ గారికి ఇద్దరికి టైం కూడా మీటింగ్ సెట్ కాక మొత్తం జిల్లాలో ఉండేటటువంటి చాలా అంశాలు కూడా పెండింగ్ ఉన్నాయి. బట్ నౌ దట్ దిస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇస్ హ్యాపెన్డ్, డెఫినెట్లీ విల్ టేక్ అప్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. అండ్ టుడే ఐ విల్ మీట్ ద కలెక్టర్, ఐ విల్ కలెక్ట్ ద మెనాలి. థ్యాంక్ యూ. జై గౌడ. Thank you.
చేస్తున్నాం ఏంటంటే, మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ దయచేసి మా సొసైటీ ఏదో దౌడ సంఘం ల్యాండ్ ఉందో దాంట్లో కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి మేము రెండో సొసైటీ కార్మికులం 108 కట్టుకున్నాము, బ్యాంక్ అప్పులు తీసుకున్నాము, బ్యాంక్ ఇన్కరీ కమ్యూనిటీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడానికి వారి యొక్క నిధుల నుంచి మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పథకమ్మలని తీసుకొని మమ్మల్ని ఘనంగా స్వాగతం పలికినందుకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా చక్కగా బోనాలని తీర్చిద్దాం మంచిగా అలంకరణ చేసి మరి మన ఎంపీ కవితక్క గారితో ఎత్తిపించి మరి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం, మంచిగా అనిపించింది నాకైతే ఈరోజు. అందరం తెలంగాణ బిడ్డలం కాబట్టి మంచి తెలంగాణ సాంప్రదాయకంగా మరి బతకమ్మని బోనాలను తీసుకురావడం చాలా సంతోషం. మరి అందరికీ మన ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఎన్నో సంక్షేమ పథకాలని మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్లను ఇస్తున్నారు, అవన్నిటిని మనం వినియోగించుకుంటున్నాం. మరి ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిన్నారు మీరు చూస్తున్నారు, నిన్న మొన్నటి 3 రోజుల నుండి రైతు బాంధు అని కార్యక్రమాన్ని చెక్కులను కూడా ఎన్నో పంపించేస్తున్నాం. రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మేము చెక్కులని ఇచ్చేదాకా చూస్తున్నాం. రైతులకు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంతో మాకు ఏ ప్రభుత్వం చేయలేదు, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు రైతు బాంధవ కార్యక్రమం పెట్టిన గౌరవనీయులు కేసీఆర్ ఉన్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారికి మనందరి తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఆత్మీయ సన్మానం సందర్భంగా నిజామాబాద్ పట్టణ గౌరవ సంఘం, అదేవిధంగా రెండో సొసైటీ తరఫున జరుపుకుంటున్నటువంటి ఈ మహాకార్యక్రమానికి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు, స్వయాన మన జిల్లా కోడలు, మన ముఖ్యమంత్రి గారి కుమార్తె, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేటర్ అయినటువంటి గంగామణి నరేందర్ గారు, జగన్ గౌడ్ గారు, ఒక ఇద్దరు సత్యనారాయణ గౌడ్లు, స్వామి గౌడు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మాట మీద నిలబడు అంటే ఏంటి, ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏంటంటే ఈ మీటింగ్ కొంచెం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీ డిపో 1-2 కొట్టేసినాడు చాలామంది గౌడ సోదరులు, కొంతమంది సోదరులు సొసైటీల మీద మేము బతుకుతా ఉన్నాం. మాకు 3 నెలలకు ఒకసారి పైసలు వస్తాయి, ఖచ్చితంగా మీరు చేపించి తీరాలి. మీరు చేపించి తీరినట్టయితే నిర్మోహమాటంగా ఎవ్వరు నిలబడ్డా సరే మేము మీ అందరం మీ పార్టీలో కలుస్తాం, మీ అందరం అండగా ఉంటామని చెప్పాను. మరి కొంత ఆలస్యమైనప్పుడు కూడా మేము ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నాం. ఆలస్యం చేయకుండా మీరు కూడా మీరిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున బాజా భజంత్రులతో బోనాలతోని మరి ఏ విధంగా పనిచేసినామో, మీ సంఘం సొసైటీ లైసెన్స్ కోసం రెడీవల్ కోసం మాకు తెలుసు, మా అక్కకు తెలుసు, మా నీజి గౌడ్ గారికి తెలుసు, మీ జగన్ గౌడ్ గారికి, మీ సత్యనారాయణ గౌడ్ గారికి కాలయాపన జరిగింది. అది మాకు తెలియదు, అది వాళ్ళకు కూడా తెలియదు. 3 సంవత్సరాల నుంచి సొసైటీలు నడుపుతున్నా, ఎంతోమంది అడ్వకేట్ల దగ్గరికి పోయి ఎన్నో దాని నుంచి తీసుకొచ్చినా కూడా ఎంత తిరిగినా కూడా ముందుకు పోలేకపోయింది. చివరికి కేవలం ముఖ్యమంత్రి గారికి మాత్రమే అధికారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మాత్రమే చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఆ సీట్లో ఉన్న చాలా ఇబ్బందులు ఉంటుంది. మరి నిజామాబాద్లో ఇస్తే ఇంకా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి పరిస్థితి మాకు ఇబ్బంది తలెత్తుందని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారికి అధికారులు సూచన చేశారు. మేము అప్పుడు బీజీ గౌడ్ గారు మేము ఇంకా లాభం లేదు, మనం చాలాసార్లు తిరిగినాం అక్క, ఈ కావాలి ఎట్టి పరిస్థితులలో మీరు చేపియాలి, అందరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, వారు మాట ఇచ్చిండ్రు మనందరితో నడుస్తాను చెప్పేసి అని చెప్పినప్పుడు అక్కగారు స్వయంగా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి ఇది రిస్క్ అయినా పర్వాలేదు, మీ ఆధీనంలో ఉన్నది ఖచ్చితంగా మీరు చేయాలి, మా గౌడ సోదరుల కంటే మా ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం ఆగకుండా కూడా సిగ్నేచర్ చేసి పంపించారు. మళ్ళీ మా ఇద్దరు తండ్రి గౌడ గారు చెప్పాను, అన్న ఇప్పటికే అయిపోలేదు మాట మీద నిలబడ్డాము, అదే మాట మీద మీకు చెప్తా ఉన్నాం,
ఎంత పెద్ద మనుషులు వచ్చినా కూడా మీరు భయపడకండి, మేమందరం కూడా మీకు ఉక్కు కావచ్చాలని ఉంటాం. మీరు కూడా కండువాలు వేసుకుంటాం, మా పని అయిపోయిందని చెప్పేసి మీరు భావించకండి. మీరు కూడా ఖచ్చితంగా మా ఇక్కడ ఉండాలి. మరి అదేవిధంగా ఇప్పటి నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు సొసైటీ మొదలైంది, ఇంతకుముందు ఏ విధంగా అయితే నడుస్తుందో అదే విధంగా మీకు డబ్బులు వస్తాయి. ఇకపోతే ఇంకొక రెండు విషయాలు, ఎక్కువ విషయాలని మాట్లాడితే బాగుండదు. అక్కగారు అన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు సంఘానికి కొంత డబ్బులు అడిగింది. సత్యనారాయణ గారు అన్నారు అన్ని సంఘాలకు అన్న 5 లక్షలు ఇస్తున్నది వాస్తవమే, నిజామాబాద్ ప్రపంచం అంతా తెలుసు మనం ఏమేమి చేస్తున్నాము. గౌరవ సోదరులకు ఏ మాట కూడా వాస్తవమే, కానీ మేము ఇయ్యబోయే మాట మాత్రం ఖచ్చితం, అది కూడా వాస్తవం. ఆ ఏమి ఇస్తాం ఏం చేస్తామని మా అక్కగారు నోడుతామని చెప్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కగారు ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మేము కేసీఆర్ గారి పెంపకంలో పెరుగుతున్నటువంటి వ్యక్తుల రాజకీయంగా ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని ఏ విధంగా గౌరవించాలో వారు నూరి పోసిరు కాబట్టి, వారి శిష్యరికంలో మేము రాజకీయం చేస్తున్నాం కాబట్టి ఈరోజు జీపీ పదవి గవర్నమెంట్ లీడర్ నిజామాబాద్ ఒక కోటలో అతిపెద్ద పదవి. కిరణ్ గౌడ్ గారు 2 ఎలక్షన్లో నాకు వెన్నుదన్నుగా ఉండి చాలా సహాయ సహకారాలు అందించారు. నేను గెలిచిన తర్వాత కిరణ్ గౌడ్ గారు వచ్చి అడిగాను, ఎమ్మెల్యే గారు ఇంతవరకు నిజామాబాద్ కోర్టు చరిత్రలో ఏ గౌడ్ కూడా చీఫ్గా అపాయింట్మెంట్ చేయబడలే, మీరు అవకాశం ఉంటే తప్పకుండా నాకు ఇప్పించాలని చెప్పారు. నేను ఇంబడే అక్కకు ఫోన్ చేసి చెప్పిన, అక్క ఈ విధంగా ఉంది అని చెప్తే మీరు ఆయనకు మాట ఇచ్చేయండి, ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పారు. కానీ వారికి కానీ మరి మిత్రులకు కానీ నమ్మకం లేకుండే. గత చరిత్ర చూస్తే చాలామంది పెద్ద పెద్ద పైరాలతో పెద్ద పెద్ద రికమెండేషన్తో సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి వివిధ సందర్భాల్లో నాకు అన్నాడు కిరణ్ గారు, అన్న నిజంగా మాకు వస్తుంది అంటావా అంటే నేను నీకు మాట ఇస్తున్నా అక్కగారు నాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పినాం, నేను జీపీ ఇప్పించి తీరినాం. మరి అదేవిధంగా మా కౌన్సిల్లో గంగామణి గారు ఏకైక గౌడ కార్పొరేటర్, మరి మేము స్టాండింగ్ కౌన్సిల్ చేసినప్పుడు మొన్న అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయాలనుకున్నప్పుడు ఏకైక గౌడ కార్పొరేటర్ కాబట్టి అక్క స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టుకుందామని చెప్తే మా అక్క ఒక క్షణంలో పెట్టండి చాలా మంచి పని చేస్తున్నారని చెప్తే మళ్ళీ గంగామణి గారిని కూడా మేము స్టాండింగ్ కౌన్సిల్లో నిర్మించి గౌడ కులస్తుల గౌరవం తెప్పించబోతున్నాము. ఈ విధంగా అన్ని కులాలను గౌరవిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ ఇంతకుముందు ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలంటే 50,000 లక్ష రూపాయలు లక్షల చేతులు దింపుకుంటుంది. ఈరోజు ఎందుకు 5 లక్షల రూపాయలే మేము పెట్టుకున్నాం? 5 లక్షల రూపాయలు పెట్టుకోవడమే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్లు గుర్తించి మరి బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నాం. కొబ్బరికాయ ఫౌండేషన్ కొట్టడానికి నేనే పోతా ఉన్నా, మరి ఇనాగ్రేషన్ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా మేము ఓపికతో మా కోసం ఎదురు చూసి ఇంత ప్రేమతో ఇంత కమిట్మెంట్తో అంటే వాళ్ళ వల్ల మాకు లైసెన్స్ వచ్చింది, కవితక్క గారి వల్ల మాకు లైసెన్స్ వచ్చింది, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మేము గౌరవించుకున్న ఉద్దేశంతో మీరు వచ్చినందుకు మరోసారి మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఆ పదవిలో ఉన్నటువంటి నిజామాబాద్ గౌడ వృద్ధిలో ఉన్నటువంటి మన 2,000 మందికి అమ్మగా అండగలిసినటువంటి మన గౌతమ్మ గారు ఇలా మన అందరినీ ఉద్దేశించి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు గంగాధర్ గౌడ్, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు గణేష్ గుప్తా గారు, మేయర్ గారు ఆకుల సుజాత గారు, రెడ్ కార్ చైర్పర్సన్ చైర్పర్సన్ గారు అలీం భాయ్ గారు, అదేవిధంగా మన కార్పొరేట్ గతం పైకిలు. నిజానికి మిమ్మల్ని అందరినీ చూసి గణేష్ అన్న ఒకటే బాధపడుతున్నాడు, ఎంత చేయలు గుంజుతున్నాయో అని అంటే పోంగ ఒకసారి మీకు కూడా ఎత్తుతామని చెప్పిన ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది అప్పుడైతే బాగుంటుంది. ఎందుకంటే మనం బతుకమ్మలు బోనాలు ఎత్తితే ఎంత బరువు ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు సరిగ్గా. అందుకనే మరి అంత ఎండలో కూడా మీరందరూ కష్టపడి బతుకమ్మలు బోనాలతో మా అందరికీ స్వాగతం పలకడం అన్నది మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వాళ్ళ
మంచి సందర్భంలో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. మొత్తం మన గౌడ కులస్తులం అందరం కూడా ఇవాళ కుటుంబాలతో సహా ఇక్కడ ఇవాళ కలుసుకోవడం, మంచి చెడ్డ మాట్లాడుకోవడం అనేటటువంటి సందర్భం చాలా సంతోషం. ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి కూడా మన నిజామాబాద్ పట్టణంలో కొంత ఇబ్బంది ఉండే గౌడ సొసైటీలకు సంబంధించి గౌరవ పెద్దలు విజయ్ గౌడ్ గారు దానిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా నాకు ఈ విషయం పట్ల అవగాహన వచ్చిందో ఆ టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పక్కకు జరిపి మరీ మనం క్లియర్చుకోవడం జరిగింది. మరి కొన్ని ఎగ్జెంప్షన్స్ కూడా ఇచ్చుకొని మనం క్లియరెన్సెస్ తెచ్చుకున్నాము. ప్రధానంగా మా ఎమ్మెల్యే గారి పాత్ర కూడా దీనిలో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎన్నోసార్లు పాపం ముఖ్యమంత్రి గారిని కలవడం, అందరినీ కూడా కలిసి మాట్లాడడం వారు చేసిండ్రు. తర్వాత నేను పెద్దలు గంగాధర్ గౌడ్ గారు ఇద్దరం కూడా మరి దానికి ఆ ప్రయత్నానికి తోడైతే అల్టిమేట్గా మాట చెప్పింది ఏమని అంటే తెలంగాణ ఎప్పుడు వస్తే అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో మళ్ళా కళ్ళు దుకాణాలు తెలుసుకుంటాం. మన తెలంగాణ గౌరులందరూ కూడా మంచి రోజులు వస్తాయని ఉద్యమం ప్రారంభించినటువంటి సందర్భంలోనే చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టుగా తెలంగాణ రాగానే వెంటనే జీవో నంబర్ 767 రద్దు చేసి నగరాలలో కూడా మరి కళ్ళు దుకాణాలకు అనుమతి ఇవ్వడం అన్నటువంటిది కేసీఆర్ గారి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మనందరికీ తెలిసిన విషయమే, అంతకుముందు గౌడ సోదరులు ఎవరన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఉండేది, దాన్ని 5 లక్షలకు కూడా ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది. ఇంకొక విషయం ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పాలి, నిజానికి తెలంగాణ వచ్చేటప్పటికి అంటే 2014 నాటికి అంతకుముందే చనిపోయి ఉన్నటువంటి మన గౌడ సోదరులందరికీ సంబంధించి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా 9 కోట్లు బకాయిలు ఉండే, అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చనిపోయినటువంటి గౌడ సోదరులకు 9 కోట్లు బకాయిలు చెల్లించకుండా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 9 కోట్లను చెల్లించడంతో పాటు 5 లక్షలకు కూడా ఈ ఎక్స్గ్రేషియాను పెంచడం జరిగిందని సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం హరితహారం కార్యక్రమం. ఆయన మొదటి నుంచి కూడా చెట్లన్న పచ్చదనం అన్న బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి జరిగింది. మరి అందులో భాగంగా పెద్దలు గంగాధర్ గౌడ్ లాంటి వారి యొక్క శ్రమతోని గౌడ కులస్తులు మరి ఇప్పుడున్నటువంటి సందర్భంలో చెట్లు లేక ఎట్లా ఇబ్బంది పడుతున్నారని వారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రతి సంవత్సరం హరితహారంలో ఈత చెట్లు పెట్టుకునేటటువంటి మన సందర్భాన్ని కూడా వారు అవకాశం కల్పించడం, దానికి ప్రత్యేకంగా టార్గెట్లు ఇవ్వడం, 5 కోట్ల చెట్లను కూడా మనం పెంచుకోవాలని అధికారులకు ఆదేశం ఇవ్వడంతో మరి వాళ్ళ అన్ని జిల్లాలలో కూడా గత 3 సంవత్సరాల నుండి వరుసగా మనం చెట్లు పెడుతూ వస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా చోట్ల మనకి ఈత వనాలకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అడుగుతున్నారు, బోర్లు అడుగుతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము మా ఎంపీ నిధుల నుండి బోర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్లు కానీ ఇస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా పెద్దలు గంగాధర్ గౌడ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడున్న ఈత వనాల్లో బోర్లు కానీ డ్రిప్లు కానీ అవసరం ఉంటే మీరు చెప్తే మన ఎంపీలర్స్ నుంచి దయచేసి వాటిని కూడా పెట్టుకొని మన గౌడ స్కూళ్ళందరూ కూడా లాభం చేకూరేలాగా చేద్దాం. అదేవిధంగా పెద్దలు ఇంకో మాట కూడా చెప్పినారు, రెంటల్స్ ఏవైతే ఉండేదో ఇప్పటిదాకా అవన్నింటినీ కూడా రద్దు చేయడంతో మన నిజామాబాద్ సొసైటీకి కూడా దాదాపు 35 లక్షల రూపాయల వరకు కూడా సంవత్సరానికి 35 లక్షల రూపాయల వరకు కూడా ఆదా అవుతున్నటువంటి సంగతి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అన్నింటికన్నా ముఖ్యమైనది లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే 5 సంవత్సరాల బదులుగా 10 సంవత్సరాలకు కాలం ఎక్స్టెండ్ చేసినారు. ఒక్కొక్కసారి లైసెన్స్ రెన్యువల్కు ఎంత ఇబ్బంది ఉంటుందో సొసైటీలు నడిపే మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పే పర్లేదు. దాన్ని తొలగించడానికి ఒకసారి లైసెన్స్ ఇస్తే 10 ఏళ్ళు కూడా అది కొనసాగే విధంగా గ్రామాలలో ఎక్కడికి పోయినా కూడా గౌడ సోదరులందరూ కూడా ఆప్యాయంగా మమ్మల్ని వచ్చి పలకరించే అంశం ఏదైతే ఉందో అది గీత కార్మికులకు ఆసరా పెన్షన్లలో స్థానం కల్పించడం, ఈ TFTలో ఉన్నటువంటి 30,000 మంది గీత కార్మికులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆసరా పెన్షన్లు నెలకు 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చాలా మంది గ్రామాల్లో ఉన్న వాళ్ళు సంతోషపడతాం. మార్పు ఉండడం కోసం 5 ఎకరాల ప్లేస్లో గౌడ సంఘ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని విధాలుగా గ్రామాల నుండి మొదలు పెడితే
పట్టణాల వరకు మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం, మన సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది, ఆలోచన ఉంది. అన్నిటికన్నా ఎక్కువ పని చేయాలన్నటువంటి ఒక ఆర్తి ఉంది. ఆర్తితో చేసే పని వేరే ఉంటుంది, మీది మీదకి ఏదో చేయాలి కదా అంటే చేసిన పని వేరే ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా కూడా చాలా ప్రేమతో, చాలా ఆర్తితో చేస్తారు. ఇవాళ అట్లాంటి ముఖ్యమంత్రి గారికి వారసులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా నేను, మా గణేష్ అన్న గారు కూడా, మన నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి గౌడ కులస్తులందరికీ కూడా అంతే ఆప్తమిత్రులుగా ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మన మన కులానికి సంబంధించి ప్రత్యేకించి నేను ఇప్పుడే అన్నతో, ఎమ్మెల్సీ గారితో అడుగుతా ఉన్నా, మరి రేణుకా ఎల్లమ్మ మాతను పొద్దున్న లేస్తే పూజ చేసుకుంటాం. నిజామాబాద్లో అయితే పెద్ద గుడి ఉన్నట్టు నాకు అనిపించలేదన్న, మరి ఎక్కడుంది పెద్ద గుడి అంటే మనందరం కోనుకుంటే నిర్మాణం జరుగుతుంది కదా అని నేను వారిని అడిగిన. అడిగితే వారు వెంటనే ఆల్రెడీ నాలుగు రోజులు చిన్న టెంపుల్ ఉందమ్మా, దాన్ని మనం పెద్ద చేసుకుందాం, మీ సహకారం ఉంటే సరిపోతుంది అన్నారు. మంచిగా పెద్దగా గ్రాండ్గా మన ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుందామని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సూచన మేరకు రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఒక 75 లక్షల రూపాయలను మనం మంజూరు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొక మాట కూడా అనుకున్నాం, మరి గౌడ సంఘానికి సంబంధించి మన కంటేశ్వర్లో ప్లేస్ ఉంది, అక్కడ మంచి కళ్యాణ మండపం నిర్మాణం జరిగితే పేద కుటుంబాలకైనా పెద్ద కుటుంబాలకైనా ఎవరికైనా కూడా చాలా మంచిగా తక్కువ ధరలతో ఆయా బిడ్డల పెళ్లి చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక కళ్యాణ మండపం, మిగతా వసతులు వారు అనుకునేటటువంటి అన్ని కూడా నిర్మాణం చేసుకుందాం. దానికి సంబంధించి మన ఎమ్మెల్సీ గారి సూచన మేరకు 1.5 కోట్ల రూపాయలు కూడా దానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమున్నా, ఇంకా ఇతర అంశాలు ఏమున్నా కూడా సెకండ్ సొసైటీ వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ గారి సూచన మేరకు 1.25 లక్షల రూపాయలు వారికి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మరి అందరూ బాగుండాలి, అన్ని చోట్ల అందరూ కూడా చక్కగా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతూ, మరి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి పార్టీలో చేరుతున్నటువంటి మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే ఒకసారి అందరి చేతులే తల్లి.
నేటి నగర పురస్కారాలు అందజేయడానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా గట్టి చప్పట్ల మల్లవసర్పాలని జలపుష్పాలపైన ఆధారపడి జీవించేటువంటి ఉపాధి ఉన్నటువంటి గంగపుత్రులను ఈరోజు మా ముందు తీసుకొచ్చినటువంటి అమ్మ ఆప్తమైన రంగుల్లో వచ్చినటువంటి తెలంగాణ బతుకు బొమ్మ బతుకమ్మ ఈ బతుకమ్మ గంగపుత్ర జాతి ఐక్యతను సాధిస్తూ మన గంగపుత్ర జాతి పెద్దలందరి సూచనలను సలహాలను పాటిస్తూ మన గంగపుత్ర జాతి ప్రతిష్టను పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ మన జాతి అభివృద్ధి కొరకు నిరంతరం త్రికరణ శుద్ధితో విధులు నిర్వహిస్తారని మన కులదైవం అయిన గంగమ్మ తల్లి తనయుడు భీష్మ పితామహునిపై ప్రమాణం చేయించున్నాను. జై తెలంగాణ. కార్పొరేటర్ గారిని వేదికపై కావాల్సింది కోరుతున్నాం. గట్టి చప్పట్లతో ఆహ్వానించండి. పిల్లలు సత్కరిస్తున్నారు, అంతకంటే ఆనందమైనటువంటి విషయం లేదు. రెండు కొండలో పూజశ్రీ డాక్టర్ లక్ష్మీనారాయణ, కొండలో పూజశ్రీ డాక్టర్ లక్ష్మీనారాయణ త్వరగా రావాలి. 983 వరకు రెండు వస్తాం. వి వైష్ణవి డాక్టర్ శ్రీనివాస్, వి వైష్ణవి డాక్టర్ శ్రీనివాస్, వి వైష్ణవి సాధించడం జరిగింది. చప్పట్లు చిన్నారులకు చప్పట్లే భవిష్యత్తులో వాళ్ళకు సన్మాన దుప్పట్లు. దాని దృష్టి మీ చప్పట్లే పిల్లలకు ఆశీర్వాదాలు. గట్టి మగ్గిడి మనోజ్ఞ తీసుకున్న వాళ్ళు అటు నుంచి అంటే కింది దిగండి. దయచేసి ఆ మెట్ల నుంచి కింది దిగండి. అది తీసుకున్న వాళ్ళు మూడో స్వరంలో ఒడ్యాడ్ జాహ్నవి డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్, ఒడ్యాడ్ జాహ్నవి డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ 9.8 నాలుగోసం దోపాల మలేసియ డాక్టర్ రాజేందర్ 9.8 దోపాల మలేసియ డాక్టర్ రాజేందర్. నెక్స్ట్ మడల్ మనోజ్ కుమార్ 9.8 జిపిఏ సాధించాడు. ఆరో స్థానంలో మగ్గిడి నిషిత డాక్టర్ ఆఫ్ రవీందర్ 9.8 మగ్గిడి నిషిత చప్పట్లు. చిన్నారులకు తెలుసు కొట్టేటువంటి చప్పట్లు. ఆదిత్యం ఆదిత్యం దయచేసి కాలసీమ ఉంది మిగతా చిన్న మన నల్లపుత్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్నో సంక్షేమ పథకాలు మన రాష్ట్రం వచ్చినాక మేము చూస్తూనే ఉన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్ళాం, ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. మరి నిన్నటికి నిన్న కూడా మనము వ్యవసాయదారులకి చెక్కులు కూడా పంచడము, మరి అది కూడా అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు మరి గౌరవం కేసీఆర్ గారికి మనందరి ఆశీస్సులు ఉండాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం లభించిన ఇందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత గారికి, నగర మేయర్ ఆకుల సుజాత గారికి,
కార్పొరేటర్ శ్రీవాణి గారు, ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అన్నయ్య గారు, ఈయన పేరు మాత్రం బలపెట్టుకుంది. ఎందుకంటే ఇలా అధ్యక్షుడిగా అన్నయ్య ప్రమాణ స్వీకారం చేయడం, సెక్రటరీగా మా తమ్ముడు మాకు రవి ప్రమాణ స్వీకారం చేయడం మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉంది. మరి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఏ బస్తీకి పోయినా, ఏ డివిజన్కి పోయినా, ఏ కులానికి పోయినా, ఏ మతానికి పోయినా మేము ఇది చేసినాము అని చెప్పుకొని తలెత్తుకునేటటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. ఏ కులాన్ని కూడా మేము విస్మరించలేదు, ఏ మతాన్ని విస్మరించలేదు, ఏ ప్రాంతాన్ని విస్మరించలేదు. చాలామంది ఏం చేస్తారంటే పలాను పలాన వాళ్ళు మా కార్పొరేటర్లు ఉంటే మా కార్పొరేటర్లకి మేము పైసలు ఇస్తాం మీడియాలోకి ఇవ్వమని చెప్తారు. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఏ పార్టీ అయినా కూడా 50 డివిజన్లు మావే అని చెప్పేసి మేము డెవలప్మెంట్ చేసినాం. మరి ఇంతకుముందు చెప్పినట్టు మేము వీక్లీ బజార్లో ఉన్నటువంటి ఈ బొబ్బిలి మీద దగ్గర నేను పోయినాను. మరి దాన్ని ఏం చదవమంటారు నాకు తెలియదు, కానీ వీక్లీ బజార్ 5 లక్షలు ఇస్తాను స్థానిక సంఘం. మరి మా గంగమణి, మా సోదరు గంగవాణి గారు వచ్చి అన్న మా ప్రాంతానికి కూడా ఫండ్స్ కావాలని చెప్తే ఆ మాధ్యమం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘానికి ఎంత కావాలమ్మా అని చెప్తే ఒక 3 లక్షలు సరిపోతాయి అంటే 3 లక్షల రూపాయలు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా డిమాండ్ మేము పెట్టిను. దందపుత్రుల సంగతి నాకు కొత్త ఏం కాదు. నేను గ్రామంలో పుట్టి పెరిగినవాడిని కాబట్టి మీరు మా ఊరు గురించి, మాట్లూరు గురించి ఎవరికైనా తెలుసుంటే మా ఇంటి ఎంత ఇల్లు గంగపుత్ర, మా ఇంటి పక్క ఇల్లు గంగపుత్ర. రోజు పొద్దున చేస్తారు ఏం చేస్తారో నాకు తెలుసు. మేము వయసులో కాబట్టి చికెన్ మటన్ తినం, కానీ మా తలుపు తీయగా ఇంకా రొయ్యలైన పెడుతుంది, రోజు బొమ్మిడాలైనా పెడుతుంది. ఈ పరిస్థితి మాకు ఉంటుండే. కానీ పాపం ఏం చేస్తారంటే మనం గౌరవించడం కోసం ఎండబెట్టినా కూడా మాకు సాటకు మంచం తెలిసేసి కనబడకుండా బెడ్షీట్లు కప్పుతుండే, ఎందుకంటే పాపం ఇబ్బంది ఉంటుంది. అయితే రికార్డే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి గంగపుత్ర సోదరు, మరి ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా చేపలు పట్టడం అంటే మా గంగపుత్రులే పట్టడం సంగతి నాకు తెలుసు. మొన్న ముఖ్యమంత్రి గారు ఫ్రీగా సీడ్ ఇచ్చి 42 కోట్ల రూపాయలతో ఫ్రీ సీడ్ ఇచ్చి చెరువులో వేసుకోండి మంచిగా పట్టుకోండి అని చెప్తే, ఇంతకుముందు తలసాని శ్రీనివాస యాదవ్ గారు నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు నదిపేట చెరువులో వాళ్ళతో కూడా నేను సందర్శనకు పోయినా. అక్కడ లేటెస్ట్ టెక్నాలజీతోని మరి వాళ్ళు అక్కడ సీడ్ విడవడం, ఇంతకుముందు వేసినటువంటి సీడ్ని కూడా ఎంతెంత పెద్ద చేపాయని చెప్పేసి వారు స్వయంగా తీసి చూపించారు. అధికారులు కూడా ఉండే గ్రామంలో ప్రతిరోజు చేప తిరగటం ఉండదు, ప్రతిరోజు పట్టడం ఉండదు. మరి సంవత్సరానికి ఒకసారి నన్ను నేను చిన్నప్పుడు సంగతి చెప్తున్నా, మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, కానీ ఒకసారి విత్తనాలు వేసి సంవత్సరం తర్వాత పెద్దగా అయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి గంగపుత్రులందరూ కూడా పోయి ఈ వలలు పట్టుకొని పోయి ఒకటేసారి పట్టుకొని లారీ వేసి కలకత్తా పంపిస్తున్నప్పుడు మొత్తం ఐసేసి మరి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు అందరూ కూడా వేరే వేరే అంటే కుల వృద్ధులన్నీ కూడా మారిపోయింది. మీకు న్యాయం జరగాలని చెప్పేసి మీరు ఇంత కోరుకున్నారు, మరి వాటి గురించి అక్కగారు మాటల్లో చెప్తారు. నేను చెప్పడం సమంజసం కాదు, మీకు ఒకటైతే మేము చెప్తాం. మా సోదరుడు చెప్పాడు అన్న గణేష్ అన్న అందరికీ చాలా దగ్గరగా ఉంటాడు, అన్నీ దగ్గరగా చూసుకుంటాడని చెప్పి చెప్పాడు. మీ నమ్మకాన్ని నమ్ము చేయకుండా నగర అభివృద్ధికైనా మీ కులం యొక్క డెవలప్మెంట్కైనా నేను పాటుపడతానని చెప్పేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై జగన్. గంగపుత్ర సంఘానికి సంబంధించి నగర అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య గారు, ప్రధాన కార్యదర్శి వారసులైనటువంటి గంగపుత్రులు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో అయినా, సత్యం పలకడంలో అయినా, ధర్మాన్ని ఆచరించడంలో అయినా ఆ భీష్మ పితామహుణ్ణి మరి తప్పకుండా వారి అడుగుజాడల్లో నడుస్తారని, మీరందరూ కూడా నడవాలని, నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం ఖచ్చితంగా మరి కుల బంధువుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.
నగర గంగపుత్ర సంఘం మరి చాలా అంశాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి అంశాలు ఇందులో చాలా అయితే మంచిగా చేసుకున్న ప్రతి చెరువులో ప్రభుత్వం నుంచే ఫ్రీగా చేప పిల్లలు పంపిణీ చేయడం అన్నది ఒక విప్లవం అని చెప్పి మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే వేరే రాష్ట్రాల్లో మీరు చూసినట్టయితే ఉచితంగా ప్రభుత్వం నుండి కాకుండా సొసైటీల ద్వారా లేకపోతే కాంట్రిబ్యూషన్ ద్వారా ఇంకా చాలా రకాలుగా కూడా ఈ చేప పిల్లలు పంపిణీ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఒకటే, గంగపుత్ర సోదరులు చాలా మంచిగా ఉండాలి, వారి జీవితాలు బాగుపడాలంటే దాదాపుగా ఇప్పుడు మనం మంచిగా చేసుకున్నటువంటి చెరువులు కొత్తగా కట్టేటటువంటి ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటే తెలంగాణ మొత్తానికి 4,000 కోట్ల మత్స్య పరిశ్రమను మరి సృష్టించాలనేటటువంటి ఒక పట్టుదలతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు మన మంత్రివర్యులు అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అంతే కష్టపడుతూ మరి అన్ని చోట్ల ఉండేటటువంటి గంగపుత్ర సంఘాలు కొన్ని డీఫంక్ట్ అయిపోయినాయి, కొన్ని పని చేయకుండా పోయినాయి. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఇంత పెద్ద ఎత్తున నిధులు రాలేదు, యాక్టివిటీ లేదు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయినారు. వాటన్నింటినీ కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి గంగపుత్ర సంఘాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి మళ్ళీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఆ సంప్రదించేటటువంటి క్రమంలో ఎక్కడంటే అక్కడ పెట్టి అమ్ముకునేటటువంటి పరిస్థితి లేకుండా ఏసీ ఫిష్ మార్కెట్లు ఉండాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ నగరాభివృద్ధిలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన అహ్మదీ బజార్లో కూడా చాలా పెద్ద మీట్ మార్కెట్ని సృష్టిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గంగపుత్రులకు సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా గంగపుత్రులు కోరుకున్న ఏరియాలో కూడా మీకు మార్కెట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ ఏరియాలో కోరుకుంటే ఆ ఏరియాలకు దాదాపుగా ఒక్కొక్క మార్కెట్కి 30-40 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వమే మొత్తం డబ్బు ఇచ్చి మార్కెట్ కట్టివ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కేవలం మన నగరంలో ఉండేటటువంటి గంగపుత్రులకే కాదు, గ్రామాల్లో ఉండేటటువంటి గంగపుత్రులకు కూడా వాళ్ళు చెరువులు చేపల్లో నుంచి చెరువులు పట్టుకొని వేరే దగ్గరికి పోయి అమ్ముకునేటటువంటి క్రమంలో చేపలు ఎక్కువసేపు నిలవ ఉండవు మనకు తెలుసు, తొందరగా పాడైపోతే ముఖ్యంగా ఎండాకాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఐస్తో కూడినటువంటి లూనాలు కావచ్చు, ఐస్తో కూడినటువంటి ఆటోలు కావచ్చు, ఎక్కడికక్కడ ఒకవేళ పెద్ద గ్రామాలు అయితే చెరువు కట్ట దగ్గరన వాళ్ళు కోరుకున్న దగ్గర సపరేట్గా చిన్న కియాస్ లాగా కూడా ఫిష్ మినీ ఫిష్ మార్కెట్ లాగా కూడా ఇచ్చేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మరి చేపల వృత్తి చేపడుతున్నటువంటి గంగపుత్ర సోదరులందరికీ కూడా దయచేసి సంఘ సభ్యులు తీసుకెళ్లవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కుల వృత్తిని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన కుల బాంధవులందరికీ ఉపయోగపడితే పేదరికంలో ఉన్నటువంటి వారు సంపద సృష్టించుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మరి దాంతోపాటు నాకు మన సంఘ సభ్యులు ఇచ్చినటువంటి ప్రధానమైన విషయంలో నగరంలో మా కులానికి సంబంధించి అసలు ఎక్కడ కూడా ప్లేస్ లేదు అని చెప్పినారు. మామూలుగా ప్లేస్ ఎక్కడ ఉంటే వాళ్లకు చాలా చోట్ల మనం ఏ కులమైనా సరే వారందరికీ డబ్బులు ఇస్తూ పోయినా, మీరు ప్లేస్ లేదన్నారు కాబట్టి మరి ఎట్లా చేయాలన్నది ఒకసారి నేను కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు నేను అప్డేట్ చేయగలుగుతాను. ఆ తర్వాత జీవో నంబర్ 98 ప్రక్షాళన చేసి జీవో 6 రద్దు చేస్తూ జీవో నంబర్ 74 అమలు చేసి గంగపుత్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని మీరు కోరినారు. ఈ విషయంలో కూడా నేను గౌరవ మంత్రివర్యులతోనూ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తప్పకుండా తీసుకెళ్తానని కూడా మీకు నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రమాద బీమా తొందరగా టైంలో వస్తలేదని చెప్తున్నారు, దానికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవసరం అనుకుంటే ఒకసారి మన సంఘ సభ్యులందరితో కూడా ఒక సమన్వయ మీటింగ్ పెట్టిస్తాను, కోఆర్డినేషన్ మీటింగ్. దాంతో చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా తొందరగా సాల్వ్ అయిపోతాయి. మరి మహిళా మత్స్యకారుల సొసైటీలో మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రివాల్వింగ్ ఫండ్ 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలన్నారు. మరి ఒక్కసారి అసలు ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి అన్నది కూడా గమనంలోకి తీసుకున్న తర్వాత గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి మీకు నేను మాట ఇస్తాను. మరి ఇంకా చాలా అంశాలు మీరు చెప్పారు, ఎస్టీలలో చేర్చాలని ఒక దాంట్లో అన్నారు,
ఎంబీసీలో చేర్చాలని ఇంకో పాయింట్లో రాసిండ్రు, మరి నాకు అర్థం కాలేదు. కాకపోతే ఏదేమైనప్పటికీ మీ బాధ మా బీసీ కులంలో ఉన్నప్పటికీ ఎక్కువ పెద్ద ఎత్తున రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయేమో అనేటటువంటి మీ ఆలోచన నాకు అర్థమైంది. మనం ఒక్కసారి మళ్ళీ కూర్చొని గౌరవ మంత్రివర్యుల దగ్గర మాట్లాడుకున్నప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకుందాం. మరి చాలా ముఖ్యమైనది మీరు చెప్పింది 11వ అంశం, చేప పౌష్టికాహారం కాబట్టి మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెట్టాలన్నారు. ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మీకు తెలుసు చాలా మంచి ఫుడ్, చికెన్ ఒకసారి మటన్ ఒకసారి ప్రతిరోజు ఎగ్గు పెట్టడం అనేటటువంటిది మనం మన పిల్లలకి చేస్తూ ఉన్నాం. మరి ఫిష్ నెలలో చిన్నపిల్లలకు తినడం ఇబ్బంది అన్నటువంటి విషయంతో నాకు తెలిసి ఇప్పటి వరకు ఆలోచించి, బట్ ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటే మనం మాట్లాడదాం తప్పకుండా. దాంతోపాటు మన నిజామాబాద్లో శిక్షణ కేంద్రం లేదు, ఏదైతే వరంగల్లో ఉందో అటువంటి శిక్షణ కేంద్రం లేదు, అది పెట్టాలన్నారు. ఇది చాలా మంచి ప్రయత్నం, చాలామందికి మన వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, మొట్టమొదటిసారి ఈ మత్స్యకారులకు సంబంధించి చేపల పెంపకం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మన మొత్తం రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోనే 40 కోట్ల రూపాయలు ఇచ్చి పైలట్ ప్రాజెక్టు కూడా మన నిజామాబాద్ జిల్లాలోనే మన గంగపుత్రుల దగ్గర నుండి మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి నిజామాబాద్ జిల్లా గంగపుత్రుల వల్ల ఇవాళ యావత్ తెలంగాణ గంగపుత్రుల కూడా మంచి బెనిఫిట్ జరిగింది. అన్ని చోట్ల ప్రభుత్వమే చేపలు ఫ్రీగా పంపిణీ చేయడం, ఈ కార్యక్రమం మొత్తం కూడా మంచి రూపుదాల్చుతుందంటే ఆరంభం అనేది మన జిల్లాలోనే జరిగిందని మీ అందరికీ కూడా నేను అందుకోసం ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా ఒకసారి కొత్తగా వచ్చినటువంటి కమిటీ తప్పకుండా కుల బాంధవుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుందని పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై. నెక్స్ట్ క్యాలెండర్లో 2019 క్యాలెండర్లో ఈ గ్రూప్ ఫోటో వస్తుంది. శశాంక్ ఒడ్డేటి అర్చన వేగం చేయాలి, అక్కడ స్పీడప్ చేయండి. బి ప్రజ్ఞ